నమస్తే సంధ్యాతో నిందల నిజాల కార్యక్రమానికి స్వాగతం రాజకీయాల్లో ఈయన పార్లమెంటు స్థానం నుంచి రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిచారు ఎంపిక కొనసాగుతూనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బరిలోకి దిగడం జరిగింది ప్రస్తుతం ఈయన పేరు చెప్పగానే ఆయన పైన జరిగిన దాడి ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది అసలు ఈ దాడిని ఏంటిది ఎలా చూడాలి ఇంతకే ఇప్పుడున్న అభ్యర్థి కూడా నా మీద మీ పైన దాడి మీ పార్టీ తరఫున జరిగింది మా పార్టీ తరఫున నిజమనేది నిపులాంటిది ఈ రోజు కాకుండా రేపు అయినా నాలుగు రోజులు లేట్ అయినా కానీ అందరికి తెలిసిపోతుంది ఇంత జరిగితే ఇంత పొడుగు చేస్తున్నారు ఆపరేషన్ అయింది అంటున్నారు అంత చిన్న కత్తికి ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తారా మీరు మీరు కూడా అడగద్దు కదా పనికి మాలే క్వశ్చన్ కదా హాస్పిటల్లో పోయి మీకు ఇలా దాడి జరిగింది అనగానే ఊఠావుటిన హరీష్ రావు గారు ఏదో జరిగిపోయిందంటూ పరిగెత్తుకుంటూ రావడము సీఎం కేసీఆర్ గారు ఇమీడియట్ గా సభలో చెప్పడము ఇక్కడ తెలిసిపోవట్లేదా వాళ్ళు ఏదో మీడియా సిగ్ చేయడానికి మీడియా అటెన్షన్ గ్రాస్ చేయడానికి తప్పితే ఇది ఏంటిది ఎవరి వల్ల ఎందుకైంది ఎవరు కథ మరి మీరే చెప్పాలి కదా పది సంవత్సరాలు అయిపోయింది ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి గేమ్ ప్లాన్ చేశారు సెంటిమెంట్ మీద లబ్ధి పొందాలని చూసుడు తప్ప ప్రతిపక్ష పుల్ల కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకు దాడి జరిగింది ఎట్లా వాళ్ళ కొట్టిన లేకపోతే కథతో ఎట్లా ఎందుకు ఓడి అవి కూడా మేము ఎక్స్ప్లైన్ ఇచ్చుకోవాలా ఆయన పైన దాడి జరిగితే ఇప్పటి వరకు దాడి ఎవరు చేశారు ఆ మోటివ్ ఏంటి ఇదంతా ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు తెలియట్లేదు ఆ విషయంలో నేను డైరెక్ట్ చెప్పలేను కదా ఆఫీసర్ని కాదు కదా వాళ్ళ పార్టీ నేతలకే రక్షణ లేకుండా పోతే ప్రజలకు మిగతా మాలాంటి నాయకులకు ఇంకా రక్షణ ఎలా ఉంటుంది అంటే మీకు తెలవాలి వాళ్ళకి తెలవాలి మరి అట్లా ఎందుకు లేదో మీకు తెలియాలి పోలీస్ వ్యవస్థను అడగాలి మీరు కూడా మీడియా వాళ్ళు అడగాలి అందరిని అడగాలి తెలుసుకోవాలి ఎందుకోసం ఇట్లా అయిందని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనేది మీ తలంప అధిష్టానం రూలింగ్ రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి ఏది ఆదేశిస్తా బట్ దుబ్బాకలో అంత పట్టు లేదు అయినా సరే తీసుకొచ్చి నిలిచిపెడుతున్నారు మీరు కాబట్టి ఇప్పుడు రేపు ఇప్పుడు చెప్తాడు కొడతారు కదా ఈసారి దుబ్బాకలో పోటీ ఎవరి మధ్య ప్రధానంగా ఉండబోతోంది కాంగ్రెస్ తోటి ఉంటుంది ఇప్పుడు గెలిస్తే దమ్ము ఇప్పుడు గెలవాలి అంటే ఎమ్మెల్యేగా గెలిస్తే దుబ్బాకకు ఏం చేయాలని అనుకుంటున్నారు ఇది అదే నేను చెప్ప నేను అయితే దుబాక్ నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఎక్కువగా ఉంది అది ఉన్నదా లేదా చెప్పాల్సింది మీ సర్వే రిపోర్ట్ ఉంటే చూపి నాకేమన్నా కొంచెం విఆర్ఎస్ నేతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ప్రగల్భాలు పలుకుతున్నారు అని అంటే డిపాజిట్ కోసం కొట్లాడే పార్టీ అంటే ఖచ్చితంగా దుబ్బాక ప్రజలంతా కొత్త ప్రభాకర్ రెడ్డి వైపే ఉన్నారా మీద చూస్తారుగా నమస్తే సంధ్యాతో నిందల నిజాల కార్యక్రమానికి స్వాగతం రాజకీయాల్లో ఈయన పార్లమెంటు స్థానం నుంచి రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిచారు ఎంపిగా కొనసాగుతూనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బరిలోకి దిగడం జరిగింది దుబ్బాక బరిలో నిల్చున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఈయన పేరు చెప్పగానే ఆయన పైన జరిగిన దాడి ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది అయితే ఈ దాడికి సంబంధించి అనేక రకాల నిందల్ని మోస్తున్నారు పార్లమెంటేరియన్గా ఆయనకు తిరుగులేదు అన్న వాదన తెర మీద ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు బరిలోకి దిగుతున్నారు మరి దాడికి సంబంధించి ఆయన అడిగితే ఏం సమాధానం చెప్తారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఎక్స్క్లూజివ్గా మన కార్యక్రమానికి మన ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మరి ఆయన అడిగే మరి వివరాలు తెలుసుకుందాం ప్రభాకర్ గారు నమస్తే నమస్తే ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు పడుతున్నది బానే రికవరీ బాగానే ఉన్నది అంటే ఇంకోటి రేస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎంపీగా నియోజకవర్గాలకు మీకు ప్రాతినిధ్యం ఎస్ బట్ దుబ్బాకలో అంత పట్టు లేదు అయినా సరే తీసుకొచ్చి నిలిచిపెడుతున్నారు అంటూ లోకల్గా అవన్నీ ఏందండి చిల్లరే ఎవడాడు మాట్లాడినోడు పట్టు లేదు పట్టు లేదు నేను నిలబడాడు మరి లేదు నిలబడి మరి రేపు రేపు మూడు డిసెంబర్ మూడో తారీఖు నాడు పట్టు ఉందో ఇవనుకుందో ఇవ్వనుక లేదు పట్టు లేదు అంటే పట్టు పట్టులేదు ఇక్కడ అండి మేము ఓకే పట్టు లేదు నేను మొత్తం రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ మా దుబాకెళ్ళి ఒక అసెంబ్లీకి వెళ్ళి ఎట్లా వచ్చింది నాకు ఏడు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీగా గెలిచిన ఎమ్మెల్యే ఎంపీని నేను పట్టులేనిది ఎట్లా గెలుస్తాడు ఇలా ఈ నిలబడ్డ అభ్యర్థి ఇలా మీదనే కదా డిపాజిట్ లేకుండా ఓడిపోయినాడు ఇలా ఆయన మొన్న కూడా మొన్న బై ఎలక్షన్లో ఇద్దరు అభ్యర్థులు మళ్ళీ ఇప్పుడు నిలబడ్డారు ఇద్దరికి ఒకరి డిపాజిట్ రాలేదు ఒకరికి ఆరు వందల ఒకటితోటి గెలిచింది మరి ఆయనకేం పట్టు ఉన్నది ఆయనకి పట్టే పట్టే ఉన్నది ఆయన ఆయన గెలిచింది అంత మెజార్టీ ఎంత ఆరు వందలు ఓట్లే కదా మరి ఏం పట్టు ఉండేది మళ్ళీ నిలబడ్డాడు మూడు లక్షల అరవై రెండు వేల మేయర్తో వచ్చి నాకు పట్టు లేదు ఇలా ఆరు వందల ఓట్లు పట్టు ఉంటుందా అది మీనింగ్ లేదు కదా దానికి మీరు అడగడం కూడా అంటే గెలుపోవటంలో ఒక్క ఓటైనా సరే తారమార్చేస్తారు అవునండి మరి నాకు పట్టలేదు ఎట్లా మాట్లాడుతారు నాకు పట్టలేదని ఎట్లా మాట్లాడుతూ మూడు లక్షల అరవై రెండు వేల మేయర్తో గెలిచడానికి పట్టు లేదు ఆరు వందల మేయర్తో పట్టు ఉంటుంది ఇక్కడ అట్లెట్లుంటుంది ఉప ఎన్నికల్లో అంత పట్టున్నప్పుడు మహామహుల్ అంతా వచ్చి ప్రచారం చేసినా కూడా ఓడిపోవడం జరిగింది ఆ ఓటమిని ఎలా చూడాలి మరి ఎవరు ఓడిపోవడం జరిగింది రామలింగేశ్వర రామలింగారెడ్డి గారి అనేది జరుగుతుంది మరి బై ఎలక్షన్ అంతకుముందు జనరల్ ఎలక్షన్ల మరి రామలింగారెడ్డి గారికి అరవై ఐదు వేల మేడం వచ్చింది మరి అప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలేదు దాని ఎందుకు డిపాజిట్ అభ్యర్థి ఇదే అభ్యర్థిలో ఉంటాడు కదా మరి డిపాజిట్ ఎందుకు రాలేదు ఆయన చెప్పాలి ఎందుకు గెలిచినా మరి ఇప్పుడు ఆయన ఆయన మొన్న గెలిచిన కూడా చెప్పాలి కదా అప్పుడు ఎందుకు డిపాజిట్ రాలేదు సమాధానం చెప్తాడు ఓకే ఈసారి దుబ్బాకలో పోటీ ఎవరి మధ్య ప్రధానంగా ఉండబోతోంది పోటీ అనేది లేదు మాకు మధ్యలో ఉంటుందండి ఎవడైనా మాకు మాకు అసలు టీఆర్ఎస్కి పోటీ లేదు దుబాక నేను ఖచ్చితంగా మంచి మేడతో గెలవబోతున్నాను ప్రధానం లేదు ఇంకొక ఆప్షన్ లేదు ఎంతో అంతా ఉంటుంది కాంగ్రెస్ తోటి ఉంటుంది ఓకే బస్ మీరు కాంగ్రెస్ అని అంటున్నారు బట్ రఘునందన్ రావు ఎంతో అంతా ఉంటే అంటున్నాను నేను కంపల్సరీ అంటలే నేను ఉంటే ఉంటుండొచ్చు రవణందన్గా అసలు నాకు పోటీ లేదు అసలు దుబ్బాక అడ్డ మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అసలు బీజేపీకి స్థానం కూడా లేదు దుబ్బాక అనేది ఒక ఉద్యమాల గడ్డ ఎక్కడెక్కడ బీజేపీ మొన్న ఏదో అయినా పులకలో గెలిచిండు మొన్న కరోనా టైంలో ఏదో కొన్ని ఇటు అటో ఏదో కొద్ది ఇబ్బంది ఇదైంది కాబట్టి గెలవగలిగింది నాది గెలవగానే నేను పెద్ద హీరో అనుకుంటే కాదు కదా ఇప్పుడు గెలిస్తే దమ్ముంటే ఇప్పుడు గెలవాలి ఓకే ఆయన గెలిచిన తర్వాత ఈ మూడేళ్లలో తను ఏ పని చేద్దామన్నా ీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి నిధులు రాలేదు అక్కడ గవర్నమెంట్ నాకు సహకరించలేదు అయితే ఒక్కటి అడగాల మీరు ఆయన గెలవక ముందు ఏం వాగ్దానాలు చేసిండు అవి ఎందుకు అడగారు మరి ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీలో ఒక మన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు నిలబడ్డప్పుడు ఆయన అన్ని వాగ్దానాలు తప్పుడు వాగ్దానాలు చేసిండు తప్పుడు వాగ్దానాలు చేస్తే జనాలు నమ్మిండ్రు ఏదో చేస్తాడు అని చెప్పి మరి అప్పుడు అప్పుడు వాగ్దానాలు చేసినప్పుడు సిగ్గుశలం ఉండాలి కదా అప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది ఓట్ల గెలవడానికే కదా మరి గెలిచినప్పుడు ఎందుకు చేయొద్దు చేయాలి కదా మరి చేయలేదు ఫెయిల్ అయిపోయింది ఆయన ఆయన ఫెయిల్ అయితే మనం దానికి బాధ్యత ఆయననే కాదు ఇప్పుడు నమ్మలేడు మొన్న ఓన్ అన్ని అబద్ధాలు ఆడితే డెబ్బై ఎనభై ఎజెండా పట్టుకొని వచ్చిండు ఎనభై లిస్ట్ ఉంది ఆయన దగ్గర ఎడ్లు ఇస్తా నేను నాగలిస్తా నేను హాస్పిటల్ పెట్టిస్తా ఒక రైలు తెస్తా దుబ్బాక ఇంకేదో చేస్తా ఇంకేదో వేస్తా అని చెప్పి పేద లిస్ట్ పట్టుకొని వచ్చిండు ఒక్కటనే చేసిండు అందులో ఢిల్లీకి వెళ్ళి నిధులు తెస్తా అన్నాడు డైరెక్ట్ నరేంద్ర మోడీకి వెళ్ళి నరేంద్ర మోడీ నుంచి డైరెక్ట్ నిధులు దుబ్బాక తెస్తా అంటాడు ఒక ఎమ్మెల్యే నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి దుబ్బాక ఒక అసెంబ్లీ కాన్స్టెన్స్కి నిధులు చేసే సిస్టమ్ ఉన్నదా ఇండియాలో మరి అటు ఎట్లా మాట్లాడింది బట్ జనాలు నమ్మారు కదా మరి ఓట్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చెప్పుతో కొడతారు కదా అదే వస్తుంది ఇప్పుడు ఓకే అంటే సర్వేలు కావచ్చు ప్రస్తుతం ఇక్కడ లోకల్లో వినిపిస్తున్నది కావచ్చు పడితే అటు రఘునందన్ రావుకి కొత్త ప్రభాకర్ రెడ్డికి తగ్గ ఫర్ వార్ నడుస్తుంది ఇద్దరికే టైట్ పోటీ ఉంటుంది అనేసి అని అంటున్నారు నిజముందా అది మీరు చెప్పాలి నాకు తెలియదు నేను లేదని మొదలై కదా మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తుంది అంటే కొన్ని సర్వేలలో కావచ్చు పోటే లేదని నేను అంటున్నాను అది ఉన్నదా లేదా చెప్పాల్సింది మీ సర్వే రిపోర్ట్ ఉంటే చూపి నాకేమన్నా ఓకే ఉన్నదా సర్వే రిపోర్ట్ మీ దగ్గర ఓకే అంటే జనరల్గా మాకు వేస్తూ ఉంటాం కావచ్చు కానీ నేను ఏమంటున్నానమ్మా మీకు అట్లాంటి సర్వేలు ఉంటే నాకు చూపిండ్రీ నేను మొదలే చెప్పిన మాకు పోటే కాదు బీజేపీ అని చెప్పినాను మాకు పోటీ అనేదే లేదు ఎలా పోటీ ఉంటే ఉంటే ఉన్నా కాంగ్రెస్ తోటి ఉంటుండచ్చు అసలు బీజేపీకి సంబంధమే లేదు దుబ్బాక అంటే ఇప్పుడు కాదు బీజేపీకి గత యాభై నేను నుంచి దుబ్ అసలు దుబ్బాకలో అసలు బీజేపీకి ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు మొన్న ఏదో పులకలో ఆయన ఏదో ఒకటి ఛాన్స్లో ఒక ఆరు వందల ఊటతోటి గెలిచిండు గెలవంగానే పెద్ద నేనే హీరోను నేనే ఇది అని చెప్పి అనేది అనుకుంటే అది కాదు అని చెప్తున్నాము ఆయన వాగ్దానాలు చేసింది ఇంత పెద్ద చిట్టపత్తా ఉన్నది దాని గురించి మాట్లాడాలి అది చాప నేను గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ లేదు నాకు నాకేం పండుగా అనియలేడు అన్నాడు సపోజ్ ఎగ్జాంపుల్ రేపు గెలిస్తే కూడా రేపైనా బీజేపీ గవర్నమెంట్ వస్తుందా మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రజలు కూడా చూస్తారు కదా బీజేపీ గవర్నమెంట్ రానప్పుడు మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యే గెలిపిస్తే మళ్ళీ ఏం పనులు అయితే కావు కదా కానప్పుడు నీకు ఎందుకోటేస్తారు ప్రజలు కూడా పిచ్చోళ్ళు ఏమన్నా ఒకసారి ఏదో అమ్మ మీరు మోసపోయారు బై ఎలక్షనే కదా రెండేళ్ళు మూడేళ్ళు ఉండేది కదా ఏదో సరలేవు సార్ ఇద్దామని వేసినారు తెలిసిపోయింది నువ్వు ఏమన్నావు నా ప్రభుత్వం లేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది నా వాళ్ళ పనులు కావట్లేదు ఏం చెయ్యట్లేదు నేను ఫెయిల్ అయ్యలే అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు సరే ఒప్పుకుని అయిపోయింది మళ్ళీ రేపు బీజేపీ ఎన్ని సీట్లు వస్తాయమ్మ ఢిల్లీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చెప్పగలుగుతారా మీరు ఎన్ని వస్తాయి సింగిల్ డిజిట్స్ దాటుతుందా వాళ్ళ ఢిల్లీలనే వాళ్ళ సర్వేలో చెప్తున్నాయి మూడు నాలుగు కంటే ఎక్కువ గెలవాయని చెప్తున్నారు మూడు నలభై గెలిచిన వాడు ఉన్న గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా చేయడు కదా మినిమం అయితే అరవై అరవై ఐదు అయితే గెలవాలి కదా డెబ్బై గెలవాలి కదా మంచి స్టేబుల్ గవర్నమెంట్ కావాలంటే స్టేబుల్ గవర్నమెంట్ డెబ్బై గెలవాలంటే బీజేపీకి డెబ్బై సీట్లు వస్తాయా రావు రానప్పుడు ఏం చేయాలి రానప్పుడు నీ గవర్నమెంట్ రానప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే గెలిచినా కానీ రేపు ఏం పని చేయగలతో నువ్వు దుబ్బాకకు చేయలేవు చేయనప్పుడు నువ్వు ఎందుకు బారిలో ఉండాలి ప్రజలు ఎట్లా నమ్ముతారు నిన్ను ఇదివరకై నువ్వు ఎనభై లిస్ట్ పట్టుకొని నువ్వు వాగ్దానాలు చేసినావు ఒక్కటన్నాళ్ళు సక్సెస్ కాలేదు రేపు వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండ్రు రేపు నువ్వు ఎమ్మెల్యే అయితే కూడా నువ్వు పనికి రావు కదా ఇక్కడికి నువ్వే చెప్తున్నావు కదా నా వల్ల కావట్లేదని అందుకే ప్రజలు ఈరోజు ఖచ్చితంగా వచ్చేది నువ్వు మీ బీజేపీ స్లోగన్ ఏంది డబుల్ ఇంజన్ స్లోగన్ డబుల్ ఇంజన్ అంటే ఏంది రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉండాలి కేంద్రంలో మా ప్రభుత్వం ఉండాలి మా దుబ్బాకోళ్ళు కూడా డబుల్ ఇంజనే అడుగుతున్నారు ఏం అడుగుతున్నారు రెండు కూడా బీజేపీ మా బీఆర్ఎస్ కావాలి బీజేపీకి అక్కర్లేదు మాకు బీఆర్ఎస్ నమ్మినాం మొన్న మూసపోయినాం ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ లోకల్ ఎమ్మెల్యే ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని చెప్పి ఇలా మాది కూడా అదే స్లోగన్ బీజేపీ వాళ్ళు ఏదైతే ఢిల్లీ స్లోగన్ ఇచ్చారో ఇలా మా మా పార్టీ కూడా తెలంగాణలో కూడా మాది కూడా అదే స్లోగన్ డబుల్ ఇంజన్ అనే మాది కూడా డబుల్ ఇంజన్ అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉండడా అదే పార్టీ గవర్నమెంట్ అదే పార్టీ ఉంటది సేమ్ మేము కూడా అదే పాటిస్తున్నాం వాళ్ళదే మేము కాపీ కొట్టి పాటిస్తున్నాం అట్లాంటప్పుడు నీకు ఎక్కడ స్థానం ఇక్కడ నిన్ను ఎవరు నమ్ముతారు ఇలా బీజేపీకి ఓళ్ళు ఓట్లేస్తారు ఒక్కసారి ఆలోచించాలి నువ్వు ఎన్ని చేసినా ఎన్ని దాడులు చేయించినా ఎన్ని ఎన్ని మీడియా సృష్టించినా నువ్వు ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా వంద కోటి అబద్దాలు ఆడినా కానీ నేను నమ్మే పరిస్థితి జనాలు లేరు ఇది వాస్తవము ఇది జెన్యును నువ్వు నోట్లకే వెళ్తే పొద్దున్న లేస్తే పది మాటలు నువ్వే మాట్లాడుతూ నువ్వే అన్నావు ఏమన్నావు ఏమన్నావుడ కేసీఆర్ ప్రభుత్వం నాది లేదు అని చెప్పి నేను ఫెయిల్ అయినా నా వల్ల ఏం డబ్బులు వస్తలేవు తెలంగాణ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి దుబ్బాక నియోజకవర్గానికి నేను ఎలాంటి డబ్బులు తెలియలేకపోతున్నా నా ప్రభుత్వం లేదు సారీ అని చెప్పినవు చెప్పినప్పుడు నేను ఒక ఎంపీ ఉన్నా నేను ఎంపీ ఉన్నప్పుడు నా బాధ్యత ఏంది ఏడు నియోజకవర్గాలు ఉంటుంది దాంట్లో ఇదొక భాగం ఇదొక భాగం కాబట్టి అప్పటి నుంచి మా ఎమ్మెల్యే లేడు మా ఎమ్మెల్యే ఓడిపోయిండు బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు ఆరు వందల ఓట్లతోటి కాబట్టి నేను ఒక రెస్పాన్సిబిలిటీగా నా 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 సొంత నియోజకవర్గం అని బాధ్యతగా నేను ఇక్కడ ఇన్చార్జ్ ఉన్నా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఏం చేసినా నా ఎంపీ నిధులు కానీ ఏడు నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన ఎంపీ నిధులు అత్యధికంగా నా దుబాక నియోజకవర్గం పెట్టినా మా క్యాడర్ను మా పార్టీను మా గ్రామాలను మా వ్యవస్థను మా సిస్టమ్ను నేను కాపాడాను ఇప్పటి కనుక మూడు మూడు సంవత్సరాలు మా ప్రజలకు కూడా తెలుసు యాజ్ ఎమ్మెల్యే లేనప్పుడే నిన్న పనులు చేసిండు ఎంపీ ఉండి కూడా అన్ని నిధులు తెచ్చిపెట్టిండు ప్రతి పని ఏ కార్యకర్త వేనా ఏ సర్పంచ్ పోయినా ఏది పోయినా నేను వాళ్ళను ఎమ్మెల్యే లేని లోటు ఒక యాజ్ అ ఎంపీగా నేను ఇక్కడ తీర్చినా కాబట్టి వాళ్ళకి తెలిసింది ప్రజలకు ఖచ్చితంగా ఇలా ప్రభాకర్ రెడ్డికి ఓటేసి ఇలా బీజేపీ బీఆర్ఎస్ను గెలిపిస్తే డెఫినెట్గా రేపు కూడా న్యాయం జరుగుతుంది తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నుంచి కాబట్టి దుబ్బాక నుంచి కూడా ఎమ్మెల్యేగా మరి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు మొత్తం ఆల్రెడీ డిసైడ్ అయ్యి వీళ్ళు ఏం డౌట్ లేదు నువ్వు ఎన్ని క్వశ్చన్లు వేసినా ఏది వేసినా అన్ని ఆయన ఎన్ని సోషల్ మీడియాలో మాట్లాడినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏ ఊరికి పోయినా మా మీద ఎంత బురద తల్లినా గవర్నమెంట్ మీద బురద తల్లినా నా మీద బురద తల్లినా ఎన్ని దాడులు చేయడానికి ప్రయత్నం చేసినా మా కార్యకర్తలను కొట్టిపించినా కార్యకర్తల మీద దాడులు చేయించినా ఏది చేయించినా ఖచ్చితంగా ఇలా వచ్చేది బీఆర్ఎస్ తప్పకుండా నేను గెలుస్తున్నా మా ప్రభుత్వం వస్తుంది ఏం డౌట్ లేదు మాకు అపోజిషన్ అనేది లేకుండా అయిపోతుంది క్రుషియల్ టైంలో ప్రచారంలో ఉండాల్సిన టైంలో మీరు ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే పాలించే నేను అవునమ్మా ఇప్పుడు నేను క్రుషియల్ టైం తెలుసు నేను కృషి టైంలోనే అటాక్ చేసిరు నా మీద అయినా నేను దేవుని దేవాల బతికి బయటపడ్డా మా ప్రజల ఆశీర్వాదము భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళందరి దీవెనలతోటి నేను ఇలా మళ్ళీ తిరిగి బయటపడి నేను మళ్ళీ దుబ్బాకకు సేవ చేసుకోవడానికి ఒక కసి మీద చేసుకోవడానికి నా శేష జీవితాన్ని కూడా ఖచ్చితంగా నేను ప్రజల కోసం చేసే కష్టపడతా అని చెప్పి నేను దృఢంగా ఉన్నాను దృఢంగా ఉన్నా కాబట్టి ప్రజలు కూడా నమ్ముతున్నారు నన్ను నన్ను ఎక్కడ పోయినా నేను లేకున్నా కానీ ప్రతి కార్యకర్త కూడా ఒక ప్రభాకర్ రెడ్డి లాగా ఒక ఒక కేసీఆర్ లాగా ఇలా దుబ్బాకలో ప్రతి కార్యకర్త కూడా నడుం బిగించుకొని అని ఒక రూ ఒక మేము ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా వాళ్ళ సొంతే జేబులలో డబ్బులు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసి గుర్తు మీద ఓటే అని చెప్పి ప్రతి ఒక్కరు మా కార్యకర్తనే కాదు మా పార్టీ కాదు మరి అన్ అన్డిసైడెడ్ ఓటర్స్ కూడా డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్కి ఇద్దామని లేకంటే రామలింగారెడ్డి కుటుంబాన్ని కాదని మీకు ఇవ్వడం వల్ల కొంత ఆ కుటుంబంలో ఉన్నట్టుగా రామలింగారెడ్డి కుటుంబం కూడా మా కుటుంబమే వాళ్ళని ఎక్కడ కూడా పక్కకు పెట్టము వాళ్ళని ఎక్కడ కూడా విస్మరించము వాళ్ళు కూడా మాతోటే ఉంటారు రేపు కూడా ఫ్యూచర్ ఉంటుంది వాళ్లకు కలిసి పనిచేసుకుంటాము మాకు వాళ్ళకి ఎలాంటి తగాదాలు పెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు ఆ బాధ్యత మాది మా పార్టీ మా ఫ్యామిలీ ఆయన కూడా తెలంగాణ కోసం సేవ చేసిండు ఉద్యమాలు చేసిండు తెలంగాణ రాష్ట్ర సాధనలు ఆయన పాత్ర చాలా కీలకమైనది ఆయన తెలంగాణ తెలంగాణ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఆయన మరణించినాక కూడా ఆయనకే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు మొన్న కూడా సతీమణి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పరిణామాలు మా 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 టీఆర్ఎస్ పార్టీలో అలాంటిది ఎక్కడ కూడా ఉండదు వాళ్ళు కూడా మా ఫ్యామిలీ లాగానే చూసుకుంటాం వాళ్ళకు కూడా సముచిత స్థానం డెఫినెట్గా కేసీఆర్ కల్పిస్తానోడు మాట ఇచ్చిండు వాళ్ళు కూడా నా ప్రచారంలో వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరూ నాకు తిరుగుతుండ్రు నాకు గెలుపులో వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకమైనది ఓకే అంటే ఎమ్మెల్యేగా గెలిస్తే దుబ్బాకకు ఏం చేయాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కడికి దుబ్బాకకి ఏం కావాలో అవన్నీ చేసి చూపిస్తాను ఇది అది అని చెప్ప నేను ఆయన దగ్గర చెప్తే నేను ఏదో మొన్న బై ఎలక్షన్లో ఎప్పి నేను ఇది చేస్తా అది చేస్తా రైలు తెస్తా బండి తెస్తా ఎడ్లు ఇస్తా డబుల్ రోడ్ ఇస్తా రింగ్ రోడ్ ఇస్తా ఆ రోడ్ ఇస్తా ఈ రోడ్ ఇస్తా నిరుద్యోగ వృత్తి ఇస్తా చేనేత కార్మికులకు క్లస్టర్లు పెట్టిస్తా మా బిడ్డతోటి కార్పొరేట్ హాస్పిటల్ కడతా నేను బస్ స్టాండ్ కట్టిస్తా మొత్తము నిర్ నిర్వాసితులకు భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు డబ్బులు డబ్బులు ఇస్తాయి ఇవన్నీ వాగ్దానాలు చేసి ఇందాక చెప్పినట్టు ఎనభై లిస్ట్ ఉన్నది ఆ లిస్టు తెచ్చుకొని మీరు చదువుండ్రి నేను అట్లా వాగ్దానాలు చేయను డెఫినెట్గా ఏం కావాలో ప్రజలకు మాకు తెలుసు యువతకు ఏం కావాలో తెలుసు మహిళలకు ఏం కావాలనో తెలుసు ఫార్మర్స్కి ఏం కావాలో తెలుసు మా అన్ని కులాలకు కుల కులాలకు సంబంధించిన కుల వృత్తులకు ఏం కావాలో తెలుసు అవన్నీ చేసే బాధ్యత మా పార్టీ మా పార్టీ అధ్యక్షునికి తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు అదే డైరెక్షన్లో మేము పనిచేస్తాం అవి చేపించే బాధ్యత మా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారము వారి వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారము ప్రతి నియోజకవర్గంలో ఏం చేస్తామో ఇదే నియోజకవర్గం కూడా అదే చేస్తాం అయితే దుబ్బాక నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఎక్కువగా ఉంది దానికి సంబంధించి ఇలా దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా ఉన్న చెరువులు కుంటలు ఉన్నాయి ఇలా దుబ్బాక నియోజకవర్గంలో ఒకప్పుడు దుబ్బాక నియోజకవర్గం అంటే కరువు మండలాలు ప్రకటించినప్పుడు సంగారెడ్డి జిల్లా ఉన్న ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కరువు మండలాలల్లో ఫస్ట్ మండలాలు దుబ్బాక సంబంధించిన అన్ని మండలాలు దౌలతాబాదు తొగుటా మెదకు దౌలతాబాదు మిడిదొడ్డి రాయపూలు ఇవన్నీ కరువు మండలాల్లో ఫస్ట్ లిస్ట్లో ఉంటుండే కరువు కరువు మండలాలు ప్రకటించినప్పుడు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇవాళ గతంలో ఎంతోమంది ఆ తిండి లేక తిప్పలేక బోర్లు వేసుకొని అప్పులపాలై పిల్లల పెళ్ళిళ్ళు చేయక ఎన్నో ఇబ్బందులై పుట్టక పుట్ట గడవక అప్పుడు గతంలో ఏంది గంజి కుండ గంజి గంజి పోసి ప్రజలకు ఇంత జీవనోపాధి చేసి అంబలి అంబలి కేంద్రాలు పెట్టేది అంబలి కేంద్రాలతో ప్రజలు బతికేది ఇలా పరిస్థితి లేదు ఇయాల ప్రతి ఒక్క రైతు కూడా ఇలా కోటేశ్వరుడు అప్పుడు అప్పుడున్న ప్రతి ఒక్క ఎకరం కూడా ఇలా బీడు భూములు కనబడతలేదు ఇలా మల్లన్న సాగర్ పుణ్యమా అని చెప్పి సిద్దిపేట జిల్లాలో మూడు ప్రాజెక్టు రావడం మల్లన్న సాగరు రంగనాయక సాగరు అనంతగిరి సాగరు కొండపోచమ్మ ఇలా మల్లన్న సాగర్ ఉన్నది దుబ్బాక నియోజకవర్గంలో తోట మండలంలో తోట మండలంలో ఉన్న మల్లన్న సాగర్ మంచి రేపు పర్యాటక కేంద్రం కూడా కాబోతున్నది మంచి ఫిషరీస్ హ్యాచరీస్ పెడతాము ఇలా మా మాకు సంబంధించిన మత్స్యకారులందరికీ కూడా ఒక ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది డైరెక్ట్గా వస్తుంది ఇండైరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం బల్లన్న సాగర్లో ఉన్న ప్రాజెక్టు ద్వారా అన్ని కెనాలు తవ్వుకున్నాం ఇలా రామంపేట కెనాల్ కానీ ఇలా దుబ్బాక కెనాల్ కానీ ఈ కెనాల్ల ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి చెరువుకు ప్రతి కుంటకు మరి పిల్ల కాలువల ద్వారా నీరు ఇచ్చి ఆ కాలువలు దాపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ప్రతి గ్రామంలో కూడా నాలుగు సంవత్సరాలు వర్షాలు పడకుండా ఎక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా అన్ని మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల్లో కూడా నీరిచ్చే బాధ్యత ఇలా మా ప్రభుత్వం తీసుకుంటుంది మేము మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిందే మల్లన్న సాగారు దుబ్బాక నియోజకవర్గంలో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాంత వాసుల ప్రాంతంలో పూర్తే కరువు ప్రాంతము దుబ్బాకల దుబ్బాకల నూటికి తొంభై తొంభై ఐదు శాతం ఇలా రూరల్ ఏరియాల ఇక్కడ ఇండస్ట్రీ లేదు కమర్షియల్ యాక్టివిటీస్ ఉండేది ఇక్కడ ఎవరికి కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు ఇండస్ట్రీ లేదు కాబట్టి ఉద్యోగాలు లేవు పూర్తి ఇక్కడ ఆధారిత పంటలతోటి వ్యవసాయం మీద పడి జరిగే అభివృద్ధితోటి వ్యవసాయం మీద ఫ్యామిలీస్ నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా కావాల్సింది ఏంటి కరెంటు నీరు మరి రైతులకు కావాల్సింది పెట్టుబడికి పైసలు ఇరవై నాలుగు గంటల కరెంటు మరి విత్తనాలు సరి అయిన టైంలో విత్తనాలు కావాలి ఎరువులు కావాలి పెస్టిసైడ్స్ కావాలి ఫర్టిలైజర్ కావాలి గోడాములు కావాలి ఇవన్నీ పంట పండించిన తర్వాత కొనుగోలు కేంద్రం కావాలి సరైన సమయంలో సరైన ధర ఇవ్వాలి ఇవన్నీ ప్రజలు కోరుకునేది అంత మట్టుకే అవి ఏం కావాలో అది మేము ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో ఫార్మర్ల మీద అత్యధికంగా మాకు ప్రేమ ఉన్నది ముఖ్యమంత్రి గారికి కూడా ఈ ప్రాంత వాసి చింతమడక ఇలా దుబ్బాక చింతమడకలు పుట్టిన మా ముఖ్యమంత్రి గారు దుబ్బాక స్కూల్లోనే చదువుకున్నాడు దుబ్బాక ప్రాంతంలో ప్రతి విలేజ్ తెలుసు ప్రతి కుంట తెలుసు ప్రతి చెరువు తెలుసు మేము కూడా ఆయన డైరెక్షన్లో పనిచేస్తాం ఓకే దుబ్బాకలో రెండు వర్గాలు కొంత అసంతృప్తిగా ఉన్నాయనేది ఒకటి దళిత బంధు విషయంలో ఎస్సీ సామాజిక వర్గము అసంతృప్తి లేదు దళిత బంధు లేదు బీసీ బంధు లేదు మైనార్టీ బంధు లేదు ఏ బంధు వ్యతిరేకత లేదు ఎవరైతే ఈ అపోజిషన్ పార్టీలో ఓట్లు పడతలేవు కాబట్టి ప్రభుత్వం రూలింగ్ చేస్తుంది కాబట్టి ఏదైనా బురద తలడానికి ఇవన్నీ ఎత్తుగడలు తప్ప ఎక్కడ ఏ ఎక్కడ కూడా ఇక్కడ వర్గాలు లేదు ఇక్కడ వర్గ విభేదాలు లేవు దేనికి దళితుల దళితులని మాకు దళితులు కానీ ఈ సంఘం కానీ ఆ కులం కానీ ఎక్కడ కూడా అందరు కూడా ఇయ్యాల బిఆర్ఎస్ అంటారు కేసీఆర్ అంటారు ఇబ్బంది పెట్టినా కూడా తప్పలేదు ప్రజలకు విషయాలు తెలియాలి కాబట్టి అంత ఆరోగ్యం సహకరించకపోయినా అడగని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు